ఉంటాయి ఆ 100 కుటుంబాలను కాన్సంట్రేట్ చేస్తే లక్ష మంది 100 కుటుంబాలు ఎంత అయితే సార్ కోటి కుటుంబాలు అయితే యాంటర్ సార్ జగన్ మోహన్ రెడ్డి అహంకారం అహంభావం మొన్న మేము 3 4 డేస్ కిందట 3 డేస్ కిందటనే మన చీఫ్ సెక్రటరీని కలిసాం సార్ మేము రిక్వెస్ట్ చేసినామంటే అయ్యా మీరేనా జోక్యం చేసుకుంటే అధికారులుగా అంటే ఆయన ఒకే మాట ఉన్నాడు అధికారులకు మాకు పరిమితులు ఉంటాయండి ఎలక్టెడ్ గవర్నమెంట్ కు మేము సలహా చెప్పగలుగుతాం తప్ప ఆచరించాలి లేదా వాళ్ళు అది చేయాల్సింది అయితే మీరు వచ్చినారు నేను మరొకసారి నేను ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని పోతాను అయితే నిర్ణయం మా చేతిలో లేదు అది కరెక్టే ఆ సందర్భంగా మేము చెప్పాం కూడా కాదు సార్ 80,000 మంది తీసేస్తామని 80 లక్ష మందినండి లక్ష మందిని తీసేయగలుగుతుందా గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ ను పోయినసారి సార్ నాకు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది 2019లో మేము పవన్ కళ్యాణ్ గారు వామపక్షాలు కలిసి ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్స్ రిక్వెస్ట్ చేసాం మేము పవన్ కళ్యాణ్ వామపక్షాలకు ఓటేయండి వాళ్ళు ఒకటే మాట చెప్పారు జగనన్న కేస్తామని ఏమ్మా ఎందుకు జగనన్న అంటే జగనన్న గెలవాలండి ఈ పవన్ కళ్యాణ్ గెలవలేడు సారి మేమైతే వేయలేము అనేసి వాళ్ళ హక్కు అది మనం ఓటు ఎవరికి వేయాలి అంటే ఆ రకంగా జగనన్నను నెత్తి మీద పెట్టడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంది జనం నెత్తి మీద పెట్టడంలో అది మరి ఏ క్షుద్ర దేవత రూపం తీసుకుంటారని తెలియదు వాళ్ళకు అసలు దేవత అనుకున్నారు క్షుద్ర దేవత రూపంలో గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు కాబట్టి అంగన్వాడీ వర్కర్ నిన్న తెల్లవారుజామునండి 3 గంటలక ఆడవాళ్ళు రోడ్డు మీద పండుకుంటే 3 గంటలకు దాదాపు 1000 మంది పోలీసులు పోయి కరెంట్ తీసేసి ఆ ఆడవాళ్ళని చూడకుండా మగ పోలీసులతో ఈడిపించి రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకొని పోయి బస్సులో పడేసి ఎక్కడ తీసుకొని పోయినా సార్ వీళ్ళను మచిలీపట్నం ఏలూరు ఏం సార్ ఇది ఏం న్యాయం అండి అసలు గవర్నమెంట్ అయింది పోలీసు బలాన్ని ఉపయోగించుకొని అణచివేస్తారా కనపడినట్టు అరెస్ట్ చేస్తారా రైలు డబ్బులతో వాళ్ళ సొంత డబ్బులతో టికెట్ కొనుక్కొని రైలు ఎక్కుతుంటే పట్టుకుంటారు పోలీసులు ఎక్కడ ఉంది సార్ చట్టంలో బస్సు టికెట్ కొనుక్కొని ఎక్కితే పట్టుకున్నారు నిన్న ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా దుర్మార్గమైనటువంటి అమానుషమైనటువంటి ఒక దౌర్జన్యకాండ పోలీసులే అమలు చేసి తెల్లవారుజామున మొత్తం ఆ టెంట్ కూల్చేసి నిరాదీక్ష సార్ 5వ రోజు నిరాదీక్షలో ఉండే వాళ్ళను అరే నిరాదీక్ష అన్నం తినకుండా నీళ్ళ దాకా కూర్చుని ఉంటే అటువంటి వాళ్ళని లాక్కొని పోవడం ఎక్కడ చిత్రం సార్ ఎప్పుడు చూడలే నిరాదీక్షకుల పట్ల ఇంత